తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్లారెడ్డి అది అసలు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందా వాళ్ళ స్వార్థంకే నాయకులు వాడుకున్నారా ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి తెలుసుకునే ఏంది అసలు ఎల్లారెడ్డిలో అభివృద్ధి జరిగిందా ఎల్లారెడ్డిలా మేము నల్లమడి సురేందర్ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన కోసం కష్టపడ్డాం ఆయన కోసం నేను సైకిల్ మీద తిరిగినా ప్రతి ఒక్క ఊరు విలేజ్ విలేజ్ అన్నీ తిరిగినా సురేందర్ కోసం బాగా కష్టపడ్డాం అన్నీ చేసినాం లాస్ట్కు కాంగ్రెస్ పార్టీలో గెలిచిండు పార్టీకి నమద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీకి నమ్మద్రోహం చేసి పోయిండు మళ్ళీ ఫోన్ చేసి అన్న ఏంది మరి పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీలకైనా పోయినావు కదా అభివృద్ధి కోసం పోయినావు కదా మరి మాకు అభివృద్ధి చేస్తాను అని మేము ఫోన్లు చేస్తే నా మీద కేసు పెట్టిపించిండు ఎమ్మెల్యే సురేందర్ నువ్వు బిడ్డ నువ్వు ఎడగనిపిస్తాడా అని నా మీద నన్ను బెదిరించిరు వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తలు నాకు ఫోన్ చేసి నన్ను బెదిరియడం జరిగింది బిడ్డ ఇప్పుడు నువ్వు సురేందర్ నువ్వు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని మా మా పోసానిపేట కానీ రామారెడ్డి మండలి కానీ మన సదాశివనగర్ కానీ ఏం ముఖం పెట్టుకొని నువ్వు ప్రచారం కాస్త చూస్తాం నిన్నప్పుడు మే నేను కూడా పదివేలు ఇచ్చిన నా ఇంతక్రింద తెచ్చి నీకు పదివేలు ఇచ్చిన నువ్వు గెలిచినావు వాళ్ళు ఎమ్మెల్యే అయినావంటే నీకు పదివేలు ఇచ్చినా అది నీకు తెలుసు నువ్వు నన్ను చూసి ముఖం దా దాచి దాచిపెట్టుకుంటున్నావు సురేందర్ ఇప్పుడు మా టైం వచ్చింది నిన్ను ఈ ఒక్కోటితోనే ఇప్పుడు నిన్ను ఖతం చేసే టైం వచ్చింది ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తున్నాం మదనన్నా గెలుస్తుండు నువ్వు సురేందర్ నువ్వు ఒకటే మాట అన్నావు నేను ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డిలో గెలిచిన అభివృద్ధి కోసం నేను పార్టీ మారుతున్నాను ఎవరి కోసం ఎవరికి అభివృద్ధి చేసినావు మీ టీఆర్ఎస్ కార్యకర్తలక మీ టీఆర్ఎస్ వాళ్ళకా దళిత బంధువులు ఇచ్చుడు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుడు పైసలు ఇచ్చుడు వాళ్ళక అది కాదు నువ్వు ఎందుక ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిపోయినావో నీదైపోయింది నువ్వు ఇక గెలువ ఎల్లారెడ్డి నీకు మోఖం లేదు నిన్ను ఏ పల్లెటూరుకు కూడా రానియం పోసాని పెట్టుకైతే అయితే రానియం ఇది మాత్రం పక్కా జాజాల సురేందర్ గారు నేను కూడా మీ మునుగురు కాబు అన్నే హెచ్చరిస్తున్నా మీకు ముందే మీరు కేసులు పెట్టినారు నా మీద మళ్ళీ మొన్న కూడా కేసు పెట్టిచ్చినారంట నేనేం కేసులకు బయట భయపడేటోని కాదు రేవంత్ రెడ్డి కేసులు అయితేనే పీసీసీ అయిండు మేము కూడా కేసులు అయితేనే లీడర్ అవుతాం పదివేలు ఇచ్చి మిమ్మల్ని అన్ని చేసినాం మీరు ఇట్లా పార్టీకి ద్రోహం చేసిపోయినారు మా టైం కూడా వచ్చింది చూపిస్తాం సురేందర్ గారు ఇచ్చిన అన్న నేను కాంగ్రెస్ పార్టీలో బీఫ్ వేసి తర్వాత ఊళ్ళకు ప్రచారం కచ్చిండు కదా అప్పుడు నేను పదివేలు ఇచ్చిన అన్నకు అంటే సంఘం నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇచ్చినప్పుడు మేము నేను ఒక ఇరవై మంది పిల్లల్ని ఒక వికలాంగుడు ఒక పిల్లగాడు ఆయన కాల్ లేదు ఆ పిల్లగాడు కూడా ఇగో సార్ కానీ రెండు వేలు డెవలప్మెంట్ ఏం చేయలేదు ఇన్న డెవలప్మెంట్ మాకు చేయడు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ టీఆర్ఎస్ ముద్దు బిడ్డలు వాళ్ళే కావాలా వాళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కావాలకు ఇట్లా విలేజ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ వాటర్ బస్సులు మౌలిక అంటే మా పోసాన్పేట విలేజ్ బయట దాకా ఎందుకు ఎల్లారెడ్డి సిసి రోడ్ పోయలేడు వాడు సిసి రోడ్ పోసి కూడా కరెక్ట్ వస్తలేవు ఇప్పుడు నల్లమాడు సురేందర్ వేస్ట్ ఎల్లారెడ్డి కాన్సెన్స్ లో గెలు హండ్రెడ్ పర్సెంట్ మదన్ మోహన్ గెలుస్తుండే ఎమ్మెల్యేగా నల్లమాడు సురేందర్ గెలువాడు గెలువాడు ఇప్పుడు ఈ ఎలక్షన్ల నువ్వు చూస్తా నన్ను రథాలగా లాపుకొని నాకేమని చెప్పి నువ్వు నువ్వు పిల్ల అని నేను ఏమని కొట్టిపోయి అని చెప్పినావు కదా దా నీకు దమ్ముంటే రా ఇప్పుడు రా చూసుకుందాం సురేందర్ ఈ ఎలక్షన్లలో నీకు దమ్ముంటే రా బిడా చూసుకుందాం మదనాన్న ఎమ్మెల్యే రా రాబిడా చూసుకుందాం నీకు కెల్లారెడ్డిలా ఏం ముఖం పెట్టుకొని వస్తావు పోసం పెట్టుకు రాబిడ చూసుకుందాం ఇప్పుడు చూసుకుందాం ఇక నువ్వు రా పోసం పెట్టుకురాబీడ మీకే ఉన్నది మాకే ఉన్నది మీ టీఆర్ఎస్ గుండాలకే ఉన్నది మా కాంగ్రెస్ హీరోలకే ఉన్నది రండి చూసుకుందాం ఇక చేయి కాంగ్రెస్ మదనాన్న నాయకత్వం వరదాలి